గుడ్ మార్నింగ్ అల్ ఇప్పుడు మనకి చాలామంది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ కూడా ఈరోజు కూడా మీడియా దాంట్లో కొంత కవర్ అయింది డెల్టా ప్లస్ అనేటటువంటి వేరియంట్ బార్ A.1 అనేది వచ్చింది అని కొంత కథనాలు వస్తున్నాయి తర్వాత దీన్నే బలపరుస్తూ మన సిసిఎండబ్ల్యూ శాస్త్రవేత్తలు కానీ కొంతమంది వినోద్ సర్కారియ గారు కూడా ఇది దీన్ని బలపరిచారు డెల్టా వేరియంట్లో ఆల్ బీటాకి చెందినటువంటి ఈ 417 N417K అనేటటువంటి మ్యుటేషన్ యాడ్ అయింది అనేటటువంటిది జరుగుతుంది అయితే దీని గురించి మనం డెల్టా గురించి పూర్తిగా మాట్లాడుకుంటే ఎక్కడైతే డెల్టా వేరియంట్ ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఈ వేవ్ యాక్చువల్గా ఇండియాలోనే ఇది మనకి మహారాష్ట్ర వేరియంట్ అంటారు లేకపోతే B.1.617 అనేది స్టార్ట్ అయింది January 2021లో స్టార్ట్ అయింది ఆ తర్వాత అది స్టార్ట్ అయింది టు బి స్టార్ట్ విత్ అది కప్ప వేరియంట్గా స్టార్ట్ అయింది B.1.617.1గా ఎప్పుడైతే మార్చ్ నాటికి ఆ కప్పని డెల్టా టేక్ ఓవర్ చేసేసింది అంటే విత్ ఇన్ ఏ 2 మంత్స్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ వేవ్ ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న శాంపుల్స్లో ఏప్రిల్ నాటికి అది 50%గా ఉంది మే శాంపుల్స్లో 90%గా ఉంది అయితే ఇప్పుడు మనం ఈ డెల్టా తర్వాత ఇప్పుడు ప్రపంచం తీసిన శాంపుల్స్లో కూడా చూశాను ఆల్మోస్ట్ ఇప్పుడు మెయిన్లో సబ్మిట్ చేసిన శాంపుల్స్లో 20%లో డెల్టా ఉంది అంటే ఆల్మోస్ట్ ఇండియాలో 90% వెళ్ళి ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్న దశలో మనం ఉంటే వాళ్ళు 20 నుంచి ఇంకా పెరిగే దశలో వాళ్ళు ఉన్నారు అంటే 2 డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి ఇండియా వర్సెస్ నాన్ ఇండియా అయితే డెల్టా ప్లస్ అనే వేరియంట్స్ అంటున్నారు అది 417N అనే మ్యుటేషన్ అయితే మనం ఇంకా మాట్లాడితే డెప్త్గా వెళ్తే ఏదైతే మనకి ఈ వేవ్ యాక్చువల్గా సెకండ్ ఫస్ట్ వేవ్ చివరి దశలో B.1 వేరియంట్ స్పెయిన్లో పుట్టింది అది ప్రపంచాన్ని ఆల్మోస్ట్ ఎఫెక్ట్ చేసింది ఏదైతే ఇప్పుడున్న వేరియంట్ ఆఫ్ కన్సర్న్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చాలా వరకు 90% అన్ని కూడా B.1 లీనియేజెస్ చెందినవి B.1.617 అంటే 617 డిసెండెంట్ ఆఫ్ దిస్ వన్ అని B.1.315 అంటే 315 డిసెండెంట్ అంటే సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ బీటా వేరియంట్ 315 డిసెండెంట్ ఆఫ్ B.1 అంటే B.1కి చెందినటువంటి వేరియంట్స్ ఇవన్నీ అయితే అందులో ఫస్ట్ జనరేషన్ B.1 తీసుకుంటే తర్వాత వచ్చినటువంటి వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ అన్ని కూడా B.2 వేరియంట్ ఏదైతే బీటా తర్వాత మిగతా అన్నీ కూడా తర్వాత ఈవెన్ మనకి యూకే వేరియంట్ ఏదైతే ఆల్ఫా వేరియంట్ ఉందో అది థర్డ్ జనరేషన్ కిందకి వస్తుంది ఈవెన్ డెల్టా కూడా థర్డ్ వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకునేవి ఫోర్త్ జనరేషనా లేకపోతే ఇందులో ఉన్న మార్పు అనేది మనం ఆలోచించినట్లయితే ఏదైతే నేను ఇప్పటికే ఉన్న వేరియంట్ ఆఫ్ కన్సర్న్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి వివిధ రకాలైన మ్యుటేషన్స్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు 16 టైప్ ఆఫ్ కాంబినేషన్స్ ఇండియాలో 20 టైప్ ఆఫ్ కాంబినేషన్స్ వరల్డ్లో డెల్టా వేరియంట్ ఒకటే కాకుండా దాని కీ మ్యుటేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి 2-3 కాకుండా మిగతా కాంబినేషన్స్తో కూడా ఆల్మోస్ట్ వేరే దాంట్లో ఉన్నటువంటి కీ RBD మ్యుటేషన్స్ ఏదైతే N501Y శాంపుల్స్ కూడా ఇండియాలో 5 ఉన్నాయి కే E417K అది కూడా ఇండియాలో 6 శాంపుల్స్ ఉన్నాయని చెప్పారు తర్వాత E484K అది కూడా కొంత ఉందని వరల్డ్లో 2 శాంపుల్స్ ఇప్పటి వరకు గుర్తించారు అయితే ఇదేమీ కొత్తదేం కాదు ఎందుకంటే వైరస్ అనేది ఇవల్యూషన్ అవుతున్న క్రమంలో ఈ యొక్క మిక్సింగ్ అనేది కామనే ఇది ఆల్ఫాతో కూడా జరిగింది అయితే మనకంటే కూడా ఏదైతే ఈ తర్వాత ప్లస్ అనే దశ ఇండియాలో ఆల్రెడీ తగ్గుముఖం పడుతుంది వేరే దాంట్లో పెరిగే ముఖంలో పెరిగే దశలో మనకైతే ఎక్కడైతే మార్చిలో బ్రేక్ త్రూ అయిందో ఫ్రమ్ కప్ప టు డెల్టా ఇక్కడ డెల్టా నుంచి డెల్టా ప్లస్ కి టేక్ ఓవర్ అవుతున్న క్రమంలాగా ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఉన్న తక్కువ శాంపుల్స్ లో చెప్పలేము కానీ ఇవి ఎంతవరకు అవి నిలబడుతుంది అనే దాన్ని బట్టి చెప్పొచ్చు సో ఇది నాన్ ఇండియాకి కొంతవరకు ప్రమాదం కావచ్చు ఇది ప్రాథమిక అంచనాలో కూడా ఇమ్యూన్ ఎస్కేప్ అంటున్నారు ఇంకా తేలాల్సి ఉంది ఏదైతే కాక్టైల్ యాంటీబాడీస్ అంటున్నారో ఇమిరావిమాబ్ అండ్ కసిరిమాబ్ అన్ని కూడా WHO ప్రకారం డెల్టా మీద బలంగా పనిచేస్తాయి నిన్ననే చెప్పిన లాన్సెట్ అధ్యయనంలో కూడా ఆల్మోస్ట్ ఫైజర్ అయితేనేమో డెల్టా వేరియంట్కి 2 డోసెస్ అయినా 14 డేస్కి ఫైజర్ ఎఫికసీ 79 ఉంటే ఆల్మోస్ట్ మన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ 60%గా ఉంది అంటే 60% ఇన్ఫెక్షన్ని ఎదుర్కొంటాయి ఎవరైజ్ హాస్పిటలైజేషన్ని ఫైజర్ 92-96 ఎదుర్కొంటే ఇది 92% ఆల్మోస్ట్ హాస్పిటలైజేషన్స్ పెద్ద తేడా లేదు సో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చాలా మంది హాస్పిటల్కి వెళ్ళరు అనేటటువంటిది ఇప్పటివరకు ఉంది ఈవెన్ మన కోవాక్సిన్ కూడా ICMR ప్రకారం న్యాచురల్ ఇన్ఫెక్షన్ అయితే 4.5 రెట్లు తగ్గుతుంది ఈ డెల్టా వేరియంట్ మీద అయితే ఓన్లీ 2.5 టైమ్స్ అంటే దట్ ఈస్ నార్మల్ సో మన ఇండియన్ వ్యాక్సిన్స్ అన్ని కూడా డెల్టా మీద పనిచేస్తుంది అయితే ఇక్కడే అహ్మదాబాద్ స్టడీలో ఆల్మోస్ట్ 1 in 3 పర్సన్స్కి వాళ్ళకున్న 70% యాంటీబాడీస్ ఉన్నట్టు తెలితే ఆ లెక్క వేసినప్పుడు
ఇక్కడ 95% అసిమ్టమాటిక్ గా ఉంది డెల్టా వేరియంట్ కూడా. అది ఒక కొత్త విషయం తెలిసింది. అయితే ఇండియాలో ఇప్పుడు వాళ్ళ అంచనా ప్రకారం ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరికి ఇప్పటికే డెల్టా వేరియంట్ వచ్చింది. అయితే మనం కూడా వ్యాక్సిన్ క్రమంగా పెంచుకుంటాం కాబట్టి వీళ్ళలో చాలా మంది విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ వ్యాక్సిన్ డోస్ కూడా తీసుకుంటారు ఫస్ట్ డోస్. చాలా పరిశోధనలు వన్ డోస్ కూడా ఎనఫ్ అంటున్నారు. కాబట్టి ఏదైతే డెల్టా తర్వాత మనం ఇచ్చే ఫస్ట్ బూస్టర్ డోస్ ఉంటుందో దాంతోనే ఇమ్యూన్ అప్డేట్ అయ్యి తర్వాత వచ్చే వేరియంట్స్ కూడా ఈ సమర్థంగా ఎదుర్కొంటాయి. సో అదా మనకు ప్రొటెక్షన్. అయితే ఏదైతే ఇండియాలో పుట్టే వేరియంట్ ఏదైతే ఉందో అదే ప్రపంచాన్ని వణికిస్తుంది డెల్టాలో తెలియదు. వేరే ప్రపంచంలో పుట్టినటువంటి ఆల్ఫా బీటా గామా ఏదైతే ఇండియా ఏం చేయలేకపోయింది దీని వెనక కూడా పరిశోధన ఉంది. ప్రపంచంలో 8 జీన్స్ ఏదైతే ఇంపార్టెంట్ మనకు అనుకున్నవి వాటిల్లో 2 మనకి ఇండియాలో ఉన్నాయి సివియర్ జీన్స్, 8 యూరోప్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ వేరే ప్రపంచంలో ఉన్నాయి. ఎక్కడైతే ప్రపంచంలో పుట్టే వేరియంట్ మనకి ప్రమాదకరం కాదు, మన దగ్గర పుట్టిందే కాబట్టి మనకి కమింగ్ 6 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ 6 మంత్స్ ఇండియాలో మళ్ళీ కొత్త వేరియంట్ ఇప్పటికైతే పుట్టలేదు. ఇది సౌత్ ఆఫ్రికా ఇప్పటికే పెరూలో ఏదో ల్యాంబ్డా అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గుర్తించారు. అది ఇండియా ఎంతవరకు అనేది చెప్పలేం. కాకపోతే ప్రపంచంలో ఏర్పడే వేరియంట్స్ని మనం ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఆపేయచ్చు, లేదంటే ముందే తెలుస్తుంది కాబట్టి కట్టడి చేయొచ్చు. తర్వాత ఏదైతే మన ఇండియాలో పుట్టకుండా నెక్స్ట్ జనరేషన్ అదే 4th జనరేషన్ని వేరియంట్ మన ఇండియాలో పుట్టకుండా ఏం చేయాలంటే ఒక 6 మంత్స్ మనకి కీలకం. ఎందుకంటే అక్టోబర్ నాటికి మన వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 90 కోట్ల మంత్లీ ఒక 50 కోట్లకి డోసులు ప్రొడ్యూస్ చేసే క్రమానికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఒక 3 నెలల వ్యవధిలోనే మన దేశం మొత్తానికి వ్యాక్సినేషన్ ఇస్తాం. కాబట్టి ఈ 6 మంత్స్ వరకు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి. మినిమం లాక్డౌన్ ఎత్తేసినా కూడా సోషల్ గ్యాదరింగ్స్కి వీటికి చాలా వరకు అవాయిడ్ చేయండి, మాస్క్ పెట్టుకోండి. సో ఇండియాలో పుట్టలేదంటే ఈ 6 మంత్స్లో వేరియంట్ ప్రపంచంలో ఏ నలుమూలలో ఎక్కడ పుట్టినా కూడా అది ఇండియాని ఏం చేయలేదు. కాబట్టి మన దగ్గర పుట్టిన వేరియంట్ మాత్రం ప్రపంచానికి థ్రెట్ కాబట్టి ఈ 6 మంత్స్ ఇప్పటివరకైతే అంచనాల్లో ఏం లేదు. 6 మంత్స్ వరకు కేర్ఫుల్గా ఉంటే డెఫినెట్గా మనం ఎదుర్కొంటాం.